कवीनां उपवस्तवतां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रभन्नादभिस्येदसाधनं महागणाधिपतये नमः ओं हिरभुक्तो बलिराजा दानवेन्द्रो महाधनां हिरत्वां प्रतिबद्धामि रक्ष माचलमाचलं शरीरभक्षणार्थकं कङ्कणं बध्नात् अस्या यजमानि बध्नामि रक्ष माचलमाचलम् मुखे आचमनीयं समर्पयामि अस्याम् इन्धनदेवताभ्यो नमः कङ्कणं बध्नात् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्तिन्द्रस्याग्निस्य राष्ट्रंधारयतां ध्रुवम् अयं मुहूर्तस्मुहूर्तो अस्तु श्रियं दिगन्धां नमस्कारान् अरे बाबू आ उसके अब बैठो जय श्री राम अंदर मोदटिगा ई रोजु चाला पवित्रमैनटुवंटि रोजु राखी पौर्णिम मुंदुगा मी अंदर राखी पौर्णिम शुभाकांक्षलु तेलुपुतू मरी एन्नो संवत्सराल नुंडी ई देवालयान्नि मुंदुकु तीसुकेल्लि अभिवृद्धि चेयालनेटुवंटि ओक मंचि संकल्पं चेत देवादाय धर्मादाय शाख कमिश्नर गारि योक्क आदेशानुसारंगा మరియు దేవాదాయ ధర్మాదాయ ఇంజనీరింగ్ గారి యొక్క అనుమతితో ఈ యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి నంది భిన్నమైనటువంటి శివుణ్ణి వేరే చోటకు మారుస్తూ నవగ్రహాలు ఆగ్నేయం వైపు ఉన్నాయి కనుక దీన్ని శాస్త్రానుసారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంజనీరింగ్ గారి స్థపతిల వారి యొక్క అనుమతితో మరి ఈశాన్య భాగంలో నిర్మాణానికి పూనుకున్నాం ఈ రోజు అయితే ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా సహాయ సహకారం అందిస్తానని చెప్పేసి చెప్పడం మూలాన అలాగే ఈ యొక్క నిర్మాణానికి ఒకే ఒక దాత మా శ్రీనివాస్ అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ముందుకు రావడం ఆ నిర్మాణం వరకు ఎంతవరకు అయితే అవుతుందో దానికి వారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థంగా నిర్మాణం చేయిస్తానని వారు తెలియజేశారు అలాగే ముఖ్యంగా నిర్మాణం చేయడానికి మనకు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి చిరంజీవి మేస్త్రి గారు ముందుకొచ్చి అయ్యగారు మరి దానికి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా ఇంకో 10 మంది దగ్గర మనం తీసుకొని ఇది దాదాపు 100 సంవత్సరాల వరకు ఉండేటట్టుగా నిర్మాణం మనం చేసుకుందాము ఐరన్ సలాకు కాకుండా శిలతో అంటే ఓన్లీ రాయితో
కటకం నిర్మిస్తాను అని చెప్పేసి వారు కూడా తెలియజేయడం మూలాన ఈ రోజు చాలా మంచి రోజు కనుక దాని యొక్క భూమి పూజ చేసుకున్నాము కనుక బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ధన రూపేణ వస్త్ర రూపేణ ఇచ్చి సహకరించి ఈ యొక్క దైవ కార్యానికి మీరందరూ కూడా సహకారం అందించాలని కోరుతున్నాను అలాగే వెనుక భాగంలో చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఒక అన్నదాన సత్రాన్ని నిర్మించాలని అలాగే దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమము వచ్చే నెలలో చేస్తాము నవంబర్ వరకు దానికి కూడా ముందుకొచ్చేసి హనుమాన్ భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక అన్నదానము నివాసం ఉండడానికి ఈ యొక్క భవనాన్ని నిర్మిస్తున్నాను కనుక మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తే అతి త్వరగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుందామని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నాకు ప్రవీణ్ మహారాజ్ గారు గుడికి వచ్చినప్పుడు చెప్పారు ఇట్లా నిర్మాణం చేసేదిందని చెప్పాను. నా వంతు మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ నేను సాయం చేద్దామని అనుకున్నాను. ఆలయ సిబ్బందికి మరి చైర్మన్ గారికి మరి ప్రవీణ్ మహారాజ్ గారికి నా యొక్క ధన్యవాదాలు.